సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారికి వస్తున్న ఆదరణ? ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశాలు ఎంతమేర ఉన్నాయి? టీడీపీ పార్టీకి పటిస్తామని నియోజకవర్గం ఇది ఏం చెప్తారు? ఏమండి, టీడీపీ పార్టీకి పటిస్తాం నియోజకవర్గం ఎలా అయింది? ఇది ఆనాడు కాల్మనీ, సెక్స్ కాల్మనీ అని, ఏదైతే అరాచకమైన పాలన ఆయన చూసామంటే మనం సెంట్రల్ నియోజకవర్గంలో చేసాం 2014 నుంచి 19 దాకా, 19 నుంచి ఇప్పుడు దాకా మా దేవుని మన మల్లాది విష్ణు గారు సుప్రమైన పాలన అందించారు. ఇవాళ మా నాయకుడు ఇవాళ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు తీసుకురావడం జరిగింది. ఆయనకి స్పందన చూస్తుంటే మీకు తెలియట్లేదా? ప్రతి గడపకి స్వాగతం పలుకుతున్నారు, ప్రతి గడపకి సుస్వాగతం స్వాగతం అని ఆయనకి ఓట్లతో ఈసారి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నిటికి సంబంధించి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాల విషయంలో పాటుగా పదవుల్లో ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారు? పదవుల్లో ఇవాళ ముఖ్యమంత్రి వరులు గత పాలకులు చూసుకుందాం మనం. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు వస్తే వచ్చినప్పుడు మనకి మైనార్టీకి ఒక మినిస్టర్ కూడా ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు, ఏదో తోతాపూరిగా ఇచ్చినట్టు ఉన్నారు. అంతేగాని ఇవాళ నాయకుడు మా ముస్లిం మైనార్టీ నాయకులకి ఒక రేంజ్లో తీసుకొచ్చిన నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ 12 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, 4 ఎమ్మెల్సీలు ఇచ్చారు, 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఇవాళ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారికి ఇచ్చారు. ఇవాళ ప్రతి కార్పొరేటర్లో, కార్పొరేషన్లో, పంచాయతీల్లో, ప్రతి శాఖలో మైనార్టీకి ఒక లీడర్షిప్ తీసుకొచ్చింది ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సిద్ధం అంటూ మీరు ఒక కార్యక్రమం పెడితే వాళ్ళు కూడా మేము సంసిద్ధం ఎన్నికలకు సంబంధించి అంటున్నారు. మేము సిద్ధం ఎందుకన్నామంటే మేము అధికారంలో ఉన్నాం, మేము సిద్ధం దేనికి? ఏదైతే ఎలక్షన్ ఉందో, ఏదైతే కోడ్ ఉందో, ఏదైతే రానున్న అదే గుంపలుగా వస్తున్నారు, అందరూ జత కట్టుకొని వస్తున్నారు అందరూ, కానీ సింగిల్గా సిద్ధమని ఆ సందేశం ఇస్తున్నారు మా నాయకుడు. సినిమా గారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు. మరి సినిమా గారు వ్యాఖ్యలు ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా ఎన్నికలకు సంబంధించి? ఏమండి, షర్మిల గారు కూడా మా జగనన్న చెల్లిలే, మా రాజన్న బిడ్డే, ఆమె తెలంగాణలో చూసుకుంటే రాజకీయం బాగుండేది, ఇక్కడికి వచ్చారు, అక్కడ ఏమైనా మీకు కనిపించిందా? 0. ఇక్కడ కూడా 0. ఏంటంటే రాజకీయం చంద్రబాబు నాయుడు కుట్ర ఇది, కుటుంబాలని చీల్చడం, కుటుంబాలను చెచ్చు పెడతాం, ఇవాళ ఎన్ని పోటులు ఇచ్చి ఆయన ఎలా అయితే పదవి తీసుకున్నాడో అలాగే కుటుంబాలకి చీల్చడం ఆ ఒక్క చంద్రబాబుకి దక్కిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ అభివృద్ధి ఎట్లా ఉంది? మీరు కోఆప్షన్ సభ్యులకు కూడా ఉన్నారు, ఏం చెప్తారు ఈ యొక్క ప్రభుత్వంలో మారిన తీరుతేనే? ఇవాళ విజయవాడ నగరపాలక సంస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే 2 సార్లు అవార్డు ఇవ్వడం జరిగింది విజయవాడ నగరపాలక సంస్థకి. గత సంవత్సరం క్రితం మన ప్రశాంత్ మన కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మన ఇవ్వడం జరిగింది. ఇవాళ మనకి ప్రతి దాంట్లో ఏదైతే విజయవాడ నగరపాలక సంస్థలో కనకదుర్గ ఫ్లేవర్ కింద ఏదైతే ఫ్లేవర్ కట్టిన తర్వాత డెకరేషన్ ఉందో దానికి 500 కోట్లు లెక్క చూపించారు వాళ్ళు. దానికి కూడా ఇవాళ నెక్స్ట్ కేసు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా అవినీతి చేసింది వాళ్ళు, ఎక్కడ చూసినా అభివృద్ధి చేసింది మేము. ఇవాళ విజయవాడ నగరంలో సుఖసంతంసాలతో ఇవాళ శుభ్రతమే, స్వచ్ఛ భారత్ ఏదైతే ఆనాడు మోడీ చెప్పినాడో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వచ్ఛ భారత్ అంటే ఆయన చెప్పినట్టు కాదు, కానీ ఇవాళ ప్రతి సొంది ప్రతి గొంది ఇవాళ రోడ్లతో కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, శుభ్రతమే, శానిటరీ కానివ్వండి, ప్రతి దాని ఎందుకు లాక్డౌన్లో కరోనా వచ్చినప్పుడు అప్పుడు మీరు విజయవాడ ఒక్క కార్పొరేషన్ ఏం చేసిందో అప్పుడు తెలిసిద్ది మీకు.